హలో, నమస్తే. అన్నా క్యాంటీన్స్ ఈరోజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 సందర్భంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇట్ ఈస్ గుడ్, వెల్ అండ్ గుడ్. వీఆర్ వెల్కమింగ్, బికాస్ 5 రూపీస్కి మీరు భోజనం పెడతాను అంటే పేద ప్రజలకి అంతకన్నా ఇంకేం కావాలి. అన్నా క్యాంటీన్స్ మీరు ప్రారంభించడం మంచిదే. అది నిజాయితీగా ఎలాంటి స్కామ్ లేకుండా అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ కానీ అన్నా క్యాంటీన్కి సంబంధించి కొన్ని వెన్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఐ ఫౌండ్ ఫ్యూ థింగ్స్. అది ఒకటి, అది అన్నా క్యాంటీన్లా కనిపించట్లేదు. కలర్ చూస్తే ఇట్స్ లుకింగ్ లైక్ ఎ టీడీపీ ఆఫీస్. అది ఫుల్ ఎల్లో కలర్ కొట్టేసి, అది ప్రభుత్వ ధనంతో పెట్టింది కదా, అది టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి పెట్టిన డబ్బులు కాదు కదా అవి. దట్ అమౌంట్ ఈజ్ నాట్ బై ఫ్రమ్ టీడీపీ ఆఫీస్, ఇట్ ఈస్ బై పబ్లిక్ ఎక్స్చెకర్. పబ్లిక్ మనీ నుంచి స్పెండ్ చేశారు. అది పబ్లిక్ మనీ నుంచి స్పెండ్ చేసినప్పుడు అది పార్టీ న్యూట్రల్గా ఉండాలి కదా సార్. వీళ్ళు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ల్యాండ్, ఐ మీన్ సర్వే ల్యాండ్ల మీద ఫోటో వేస్తాను, ఎవడబ్బో సొమ్మని వేసావు జగన్మోహన్ రెడ్డి అని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే అన్నారు. చంద్రబాబు నాయుడు గారే, ఎవడబ్బో సొమ్మని ప్రజాధనాన్ని తీసుకెళ్ళి మీ పార్టీ కలర్ల మీదకి, మీ పర్సనల్ పేర్ల మీదకి వేసుకుంటారు, అది రాజముద్ర ఉండాలి అని, న్యూట్రల్గా ఉండాలని నీతులు చెప్పిందే. ఇదే పార్టీ కదా నీతులు చెప్పింది. ఇప్పుడు ఏ పార్టీ అయితే నీతులు చెప్పిందో, ఏ నాయకుడు అయితే నీతులు చెప్పారో, ఆ నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిపోయి అన్నా క్యాంటీన్ చెప్పి ప్రజాధనాన్ని ఆయన టీడీపీ పార్టీ ఆఫీస్ కలర్లో వేసుకున్నారు. మరి ఇది వైలేషన్ ఆఫ్ దేర్ ఓన్ స్టేట్మెంట్, కంట్రడిక్టింగ్ దేర్ ఓన్ స్టేట్మెంట్ కదా అది. అదే సచివాలయం కలర్, సచివాలయం బిల్డింగ్స్ కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ కలర్లో దగ్గరగా ఉన్న కలర్, ఎగ్జాక్ట్ కలర్ కాదు, దగ్గరగా ఉన్న కలర్ వేస్తే సచివాలయానికి మీకు సొంత కలర్లు వేసుకుంటున్నారని చెప్పేసి గొడవ చేసి వచ్చి దానికి పేడ కొట్టి ఏదేదో చేశారు దాన్ని. మరి ఇప్పుడు చేసింది అన్నా క్యాంటీన్కి ఏ కలర్ కొడుతున్నారండి? పసుపు కలర్ కాదు అది. కమాన్, మనం ఏదైతే చెప్పామో దాన్ని మనం కూడా పాటించాలి అనేది మనం ఒక ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా అసలుకి గవర్నమెంట్ ఆఫీసులు మొత్తానికి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే దాన్ని మ్యానిపులేట్ చేయకుండా ఒక యూనిఫామ్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్లు ఉన్నాయనుకోండి, కార్లకి నేమ్ బోర్డులు పెడుతున్నారు కదా, నేమ్ బోర్డులు పసుపు కలర్ వేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్కి, నార్మల్ పర్సనల్ అయితే వైట్ కలర్ వేస్తున్నారు. అలాగే ఏదో ఒక యూనిఫామ్, పబ్లిక్ బిల్డింగ్స్ మొత్తం ఒక కలర్ యూనిఫామ్ పెడితే గొడవ లేకుండా పోయింది అని నా ఉద్దేశం. అసలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ వైట్ కలర్లోనే ఉండాలని ఒకటి పెట్టేస్తే పోయేది, ఒక జీవో తెస్తే పోయేది. అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ప్రాపర్టీ షుడ్ బీ ఇన్ వైట్ కలర్ పెడితే పోలే. లేదంటే ఏదో ఒక యూనిఫామ్ కలర్ పెడితే పోయింది కదా. ఇప్పుడు ఇట్లా వీళ్ళు ఎవరంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్ కలర్లతో వాళ్ళ కలర్లతో వేసుకోకుండా సరిపోయింది ఓకే అని నా ఉద్దేశం. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ని ఎలాగా ఎవరికి అప్పగిస్తున్నారు, ఎన్ని పబ్లిక్, ప్రతి పబ్లిక్కి సంబంధించింది, మీరు అది బిడ్ ద్వారా బిడ్లేసే కదా ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఎలా వెళ్తుంది, ఎలా ఇస్తున్నారు కాంట్రాక్ట్లు, బిడ్డేసి లాటరీ పద్ధతిలో ఫెయిర్గా ఆ క్యాంటీను ఎవరన్నా రావచ్చు కదా. ఎనీ హోటల్ ఇయర్స్ కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్, రైట్. ఎవరో హోటల్ ఉన్న వాళ్ళు, మంచిగా భోజనం ఏమి పెట్టగలిగిన వాళ్ళు, బహుశా వాళ్ళు ఏమన్నా ఆ బిడ్లో పార్టిసిపేట్ చేసి మేబీ వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్ మేము నడుపుతాము గవర్నమెంట్ తరఫున అంటే మరి వాళ్ళకు కూడా అవకాశం రావాలి కదా. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకి అవకాశం రాకుండా, ఇది అది గవర్నమెంట్ది కాదు అది, ఇది ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక బిడ్డింగ్ రూపంలో అందరికి ఇవ్వాలి కానీ అది కూడా ఒకటి నా ఉద్దేశం. ఓకే, సోనీ మై ఐడియా, నా ఐడియాలు ఎవరు తీసుకోరు, బట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్. బట్ పబ్లిక్కి తెలియాలి, ఎందుకంటే ఇది ప్రజాధనం గురించి, ప్రజాధనాన్ని మనం దుర్వినియోగం చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు గత 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి చెప్తున్నారు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఐఎమ్ వెరీ మచ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నాకు రోల్ మోడల్, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన అది ముఖ్యమంత్రి అవ్వగానే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీరందరూ ప్రజలు కూడా మీరు ఓటేసి సైలెంట్గా ఉండకూడదు, బాధ్యతతో ఉండాలి పౌరులు అందరూ అన్నారు. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము యరాస్కింగ్ తీసుకుని సేమ్ క్వశ్చన్, మేము బాధ్యత గల పౌరులుగా మేము అడుగుతున్నాం ఏంటంటే, మీరు అన్నా క్యాంటీన్ అనేది ఒక బిడ్డింగ్ రూపంలో వేయాలి కదా, అది ఒక లాటరీ పద్ధతిలో కదా మీరు అలాట్ చేయాలి, మరి ఎలా అలాట్ చేస్తారో తెలీదు. ఇంకొకటి, ఇప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనం ఎరగబెడుతున్నారు, నాట్ ఫర్ బెగ్గర్స్. అన్నా క్యాంటీన్ ద్వారా పెట్టే భోజనం అనేది అక్కడ చాలామంది అడుక్కుతుంటారు కదా, అన్నం
అని వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కో దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దాట్. అది కామన్ సాధారణ ప్రజలు ఎవరన్నా గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ భోజనం కూడా దొరకదని 5 రూపాయలకు భోజనం పెడుతున్నారంటే కామన్ పబ్లిక్కి, ఈ కామన్ పబ్లిక్కి ఎవరైతే ఉన్నారో వీళ్ళే యాక్చువల్గా వైన్ షాపుల్లోకి వెళ్ళి సాయంత్రానికి మందు తాగేది కూడా వీళ్ళే, ఈ కామన్ పబ్లికే కదా. ఇప్పుడు వైన్ షాపులకి వెళ్ళేది కామన్ పబ్లిక్కి, అదే కామన్ పబ్లిక్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ వచ్చి భోజనం చేస్తారు. ఓకే, ఆ రోజు వైన్ షాప్లో మీరు డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదని చెప్పి గొడవ చేసిన వాళ్ళు, ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్లో డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా 5 రూపాయలకి? ఫోన్పే ద్వారా కానీ దాని ద్వారా కానీ మీరు డిజిటల్ పేమెంట్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? అంటే ఎంతమంది వచ్చి తిన్నారు అనేది లెక్క రావాలంటే మీరు డిజిటల్ పేమెంట్స్ ద్వారా అనేది లెక్క వచ్చేది. అన్న క్యాంటీన్కి డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టకూడదు? ఏ ఐ జస్ట్ ఆఫ్టర్ ఆల్ 5 రూపాయలకి ఎవరు డిజిటల్ పేమెంట్స్ వాళ్ళ దగ్గర ఉండొద్దా పేదోళ్ళు అని అంటారు. మరి ఆ వైన్ షాపుల్లో కొనుక్కునేది కదా అదే పేదోళ్ళే కదా, మరి వాళ్ళ దగ్గర గొడవ చేస్తారు కదా డిజిటల్ పేమెంట్స్ జరగలేదని. దట్ ఈస్ ఆల్సో రైట్, కామన్ పబ్లిక్, సేమ్ పబ్లిక్ రైట్. ఇక్కడ అన్న క్యాంటీన్లు తినేవాళ్ళు, అక్కడ వైన్ షాపులో క్వార్టర్ తీసుకునే వాళ్ళు సేమ్. డిజిటల్ పేమెంట్ జనరల్గా ఏంటంటే పట్టణాల్లో వాళ్ళు వాడతారు, పల్లెటూరు వాళ్ళు అందరూ కూడా డబ్బులు ఇచ్చే తీసుకుంటారు. ఇప్పుడైనా సరే వీళ్ళు గొడవ చేశారు, వీళ్ళంతా డిజిటల్ పేమెంట్స్ ఐ మీన్ యాక్సెప్ట్ చేయట్లేదు అది ఇదని. ఇంకోటి నేను స్టార్టింగ్ నుంచి నేను ఈ మాట కట్టుబడి ఉన్నాను, అన్నా క్యాంటీన్స్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టండి అని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే, అన్నా క్యాంటీన్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలి. దెర్ ఆర్ ఫ్యూ టూ రీజన్స్, ఓన్లీ ఒక టూ రీజన్స్ చెప్తున్నాను, మూడు కారణాలు చెప్తున్నాను. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అన్న క్యాంటీన్స్ పెట్టమన్నారు ఒరిజినల్గా ఆయన, దట్ ఈస్ ఆయన డిజైర్ ప్రపోజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఒక రీజను. రెండు, ఆమె ట్రావెలర్స్కి భోజనం పెట్టేది. దొక్కా సీతమ్మ గారు షీస్ టు సర్వ్ ది ట్రావెలర్స్. ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ కూడా వాళ్ళు దే ఆర్ సర్వింగ్ ఓన్లీ ది ట్రావెలర్స్. ఓకే, గ్రామీణ ప్రాంతాల నుంచి అట్లా వచ్చి మధ్యాహ్నం భోజనం లేని వాళ్ళకి వాళ్ళు 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు, పేదవాళ్ళు హోటల్లో భోజనం చేయలేని వాళ్ళు. ఓకే, సో ఇట్ ఈస్ చారిటీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫర్ ట్రావెలర్స్. సో డొక్కా సీతమ్మ గారు కూడా చేసింది అదే కాబట్టి ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, రైట్. అయితే వీళ్ళు ఈ డొక్కా సీతమ్మ గారి పేరుని తీసుకెళ్ళి మిడ్ డే మీల్స్కి పెట్టారు. మిడ్ డే మీల్స్కి కూడా కొన్ని డిమాండ్స్, ఆ రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు గారు ఈ మిడ్ డే మీల్స్లో మీరు నాన్ వెజ్ని పెట్టండి, నాన్ వెజ్ని ఇంట్రడ్యూస్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ది పర్పస్ ఆఫ్ మిడ్ డే మీల్, అది చాలా అపార్థం చేసుకోకూడదు, మిడ్ డే మీల్ ఈజ్ నాట్ ఫర్ చారిటీ, మిడ్ డే మీల్ ఈజ్ నాట్ ఫర్ చారిటీ. తినడానికి భోజనం లేని వాళ్ళకి, పేద ప్రజలకి, స్కూల్ పిల్లలకి భోజనం పెడుతున్నారు అనేది ఒక తప్పుడు ప్రచారం చేయకండి. ది పర్పస్ ఆఫ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఈజ్ ఇట్ ఈస్ న్యూట్రిషియస్ ఫుడ్. గ్రామీణ ప్రాంత ప్రజల్లో చాలామంది చిన్నపిల్లల్లో న్యూట్రిషన్ తగ్గిందని కనీసం స్కూల్స్లో అన్న పెట్టాలి న్యూట్రిషన్ అనేది. వాళ్ళు 1920 నుంచి వస్తూ ఉంది, మధ్యలో ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళారు మిడ్ డే మీల్ అన్ని స్కూల్స్లో పెట్టాలి దేశం మొత్తం మీద అని. ఆ సుప్రీంకోర్టులో వాళ్ళు ఆర్గ్యూ చేసింది కూడా ఇదే, అదేంటంటే వాళ్ళు పర్ఫెక్ట్ న్యూట్రిషన్ ఫుడ్ తల్లిదండ్రులు ఇవ్వలేకపోతున్నారు, మీరు స్కూల్స్లో ఇవ్వాలి అనేది వాళ్ళు పక్క. ఇట్ రిలేట్స్ టు న్యూట్రిషన్ రైట్, ఇట్స్ నాట్ ఫర్ చారిటీ, ఇట్స్ డెవలపింగ్ ది హెల్తీ ఫుడ్ అయినప్పుడు దీన్ని ఒక చారిటీగా భావించి డొక్కా సీతమ్మ గారు పేరు తీసుకొచ్చి పెట్టడం అనేది అది నాకు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది కామెంట్స్ ద్వారా నన్ను అబ్జెక్ట్ చేశారు, బట్ స్టిల్ ఐ స్టాండ్ బై మై వర్డ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఇంకొకటి కూడా ఏంటంటే నేను వైఎస్ఏ నా డొక్కా సీతమ్మ గారి పేరు ఈ మిడ్ డే మీల్ కాదు మీరు అన్నా క్యాంటీన్కే పెట్టండి అని నేను ఎందుకు అంటున్నానంటే, సి ఇన్ ద స్కూల్స్లో దే ఆర్ సర్వింగ్ నాన్ వెజ్ ఫుడ్, ఇన్ స్కూల్స్ దే ఆర్ సర్వింగ్ నాన్ వెజ్. ప్రస్తుతానికి ఎగ్ ఇస్తున్నారు, ఎగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్, కొంతమంది వెజ్ అంటారు కొంతమంది నాన్ వెజ్ అంటారు, బట్ ఆఫ్టర్ ఆల్ ఎగ్ ఈజ్ ఆల్సో నాన్ వెజ్ రైట్. బట్ భవిష్యత్తులో నాన్ వెజ్ కూడా పెట్టాలి, నాన్ వెజ్ కూడా పెట్టమని డిమాండ్ ఉంది. మీరు సపరేట్గా నాన్ వెజ్ బికాస్ ది పర్పస్ ఈజ్ న్యూట్రిషన్ కాబట్టి, నాన్ వెజ్ ఫుడ్లో నుంచి ఎక్కువగా న్యూట్రిషన్ వస్తుంది కాబట్టి మీరు నాన్ వెజ్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఆర్గ్యుమెంట్ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పెడుతున్నారు నాన్ వెజ్, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టట్లేదు అంతే, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు నాన్ వెజ్ పెడుతున్నట్టు, తమిళనాడు బట్ ఏదో ఒక స్టేట్లో దే ఆర్ సర్వింగ్ ద నాన్ వెజ్. ఓకే,
వెన్ యూఆర్ సర్వింగ్ ద నాన్ వెజ్ ఫుడ్ ఇన్ ద స్కూల్స్ అండ్ యూఆర్ గివింగ్ డొక్కా మాణిక్యం గారి నేమ్ ఈజ్ ఆల్సో నాట్ సూటబుల్. సీ షీఈ్ అ వెజిటేరియన్ ఉమెన్, ఏ ప్యూర్లీ డివోటీ బ్రాహ్మణ్ ఉమెన్. ఆ మహిళని తీసుకొని వచ్చి ఒక నాన్ వెజ్ ఫుడ్ పెట్టేటువంటి స్కూల్ పిల్లలకి మీరు ఆ పేరు ఇవ్వటం కూడా ఆమెను అవమానించినట్ట, బికాజ్ షీఈ్ అ వెజిటేరియన్ ప్యూర్లీ ఏ ట్రెడిషనల్ బ్రాహ్మణ్ లేడీ. అందుకని నేను అప్పుడు చెప్పాను అది ఏంటంటే దిస్ ఈజ్ మిడ్ డే మీల్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ హర్ అని. అఫ్ కోర్స్ ఇంకొక రీజన్ కూడా ఏం చెప్పానంటే ఎడ్యుకేషన్, షీఈ్ లిటరేట్ ఉమెన్ కాబట్టి విత్ దిస్ వీ టాకింగ్ అబౌట్ ది ఎడ్యుకేషన్ అండ్ ఆల్ కాబట్టి, సో ఆ రీజన్ పట్టి కూడా నేను ఐ సెట్. సో ఇది డిఫరెంట్ రీజన్స్ నేను ఇచ్చాను. నేను ఆ రీజన్స్ ఇచ్చినప్పుడు కింద చాలామంది కామెంట్లు ఏమి రాశారట, ఈ బ్రాహ్మిన్స్ అంటే కోపం అని చెప్పి ఒక బ్రాహ్మణ్ లేడీని వ్యతిరేకిస్తున్నాడు అన్నట్టుగా ఎవరో కొంతమంది కామెంట్ చేస్తే నేను వాళ్ళ క్లారిఫికేషన్ ఇస్తానా. ఆ రోజు మూడు పేర్లు మార్చారు, అబ్దుల్ కలాం గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, డొక్కా సీతమ్ గారు, ముగ్గురు పేర్లు మార్చారు. నేను ఓన్లీ డొక్కా సీతమ్ గారి పేరు మిడ్ డే మీల్కి మాత్రమే అబ్జెక్షన్ చేశాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారు యాప్ట్ అన్న, సర్వేపల్లి రాధాకృష్ణ గారు బ్రాహ్మణుడు కదా, అంటే నేను బ్రాహ్మణుడికి వ్యతిరేకంగా అయితే మరి సర్వేపల్లి రాధాకృష్ణని కూడా వ్యతిరేకించేవాడు కదా, అంటే నా మైండ్లో ఏముందనేది మీరు రీడ్ చేయొద్దు, డోంట్ రీడ్ మై మైండ్. నా సబ్జెక్ట్ నేను చెప్తున్నాను, సబ్జెక్ట్ నేను మీరు ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. నేను బ్రాహ్మణ్స్కి వ్యతిరేకమైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కూడా వద్దని ఉండేవాడు కదా, నేను డొక్కా సీతమ్ గారిని అబ్జెక్ట్ చేసి ఓన్లీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫైన్ అన్నాను కదా. సో దేర్ ఇస్ నో క్యాస్ట్ హియర్, ప్లీజ్ డోంట్ రీడ్ మై మైండ్. నా మైండ్లో ఏముందని మీరు రీడ్ చేయకండి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఈవెన్ మై వైఫ్ ఈజ్ ఫ్రమ్ ద సేమ్ బ్రాహ్మణ్ క్లాన్, ఆ రూట్ నుంచి వచ్చింది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాస్ట్ ఫీలింగ్స్. నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను, ఈ పేరు ఇక్కడ ఈ కారణాల ద్వారా యాప్ట్ కాదు. వన్, ఇట్ ఈస్ నాట్ చారిటీ, ఇట్ ఈస్ నాట్ చారిటీ, షీఈ్ వెజిటేరియన్ బట్ దే ఆర్ సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ ద స్కూల్స్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఈ రీజన్స్ బట్టి స్కూల్స్లో వద్దు, మీరు అన్న క్యాంటీన్స్లో పెట్టండి అనేది ఆ రీజనే తప్ప దేర్ ఇస్ నథింగ్ ఇన్ మై మైండ్, డోంట్ రీడ్ మై మైండ్. ఐ మీన్ అదొక రీజన్. ఇంకొక అతను ఏంటంటే రిలీజన్ గురించి రాశాడు. ఏమని, ఈ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది, నేను క్రిస్టియన్ అని చెప్పాను మీకు, ఐఎమ్ షెడ్యూల్ క్యాస్ట్. షెడ్యూల్ క్యాస్ట్ అంటే క్రిస్టియన్సా? క్రిస్టియన్స్ విల్ గో టు బీసీసీ, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీలోకి వెళ్తారు, నాట్ ఎస్సీలు. ఓకే, సరే, మీరు నన్ను క్రిస్టియన్ అని కామెంట్ చేస్తున్నారు, ఓకే ఫైన్, యూ డూ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ అని కామెంట్ చేసినట్టుగా మీరు నన్ను కూడా క్రిస్టియన్ అని కామెంట్ చేస్తున్నారు, ఓకే చేయండి, నో ప్రాబ్లం. ఐఎమ్ నాట్ ఎషేమ్డ్ ఆఫ్ ఇట్, మీరు కామెంట్ చేసినంత మాత్రాన, బికాస్ ఐఎమ్ ఏ సెక్యులరిస్ట్ మోర్ దెన్ ఏ రిలీజియస్. నాకు సెక్యులర్ భావజాలం ఎక్కువ మతం కంటే కూడా. బట్ ఎనివే, రిలీజన్ ఏ పాయింట్ ఆఫ్ అయితే మరి నేను అబ్దుల్ కలాం గారిని సపోర్ట్ చేశాను కదా, ఆయన క్రిస్టియన్ ఏం కాదు కదా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారు, డొక్కా సీతమ్ గారు, మూడు పేర్లు చెప్తే నేను డొక్కా సీతమ్ గారు మాత్రమే, అది కూడా దీనికి సూటబుల్ కాదు, అన్న క్యాంటీన్ సూటబుల్ అని చెప్తున్నాను కదా. సో నేను అంటే డోంట్ మిస్అండర్స్టాండ్ మై స్టేట్మెంట్స్ ఇన్ యువర్ ఓన్ వే, యు అండర్స్టాండ్ మై స్టేట్మెంట్స్ ఇన్ మై ఓన్ వే, దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. సార్ ఎనివే, దట్స్ ఫైనల్లీ ఐఎమ్ సేయింగ్ దాట్ యూజింగ్ ఏ టీడీపీ కామెంట్స్ అండ్ టీడీపీ కలర్స్ అండ్ అన్న క్యాంటీన్ ఈజ్ నాట్ రైట్ అండ్ గివింగ్ ఐ మీన్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ నాన్ వెజ్ టు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్లో. మీరు నాన్ వెజ్ ఇంట్రడ్యూస్ చేయండి పిల్లలకి, నాట్ ఎగ్ చికెన్ అండ్ మటన్ కూడా పెట్టడం మస్ట్ ప్రారంభించండి. అండ్ ఐ స్టిల్ రిక్వెస్ట్ టు చేంజ్ ద నేమ్ డొక్కా నేమ్ మాణిక్యం గారు నేమ్ ఫర్ మిడ్ డే మీల్ టు అన్న క్యాంటీన్. థ్యాంక్ యూ.